పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ గత 4 రోజులుగా ఆందోళన చేస్తుండగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగా కృష్ణా జిల్లా నందిగామ పంచాయతీ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసుల రంగప్రవేశం చేయడంతో పరిస్థితి ఉధృతంగా మారింది. పాత పద్ధతిలోనే మేము ఈ పని చేస్తామని చెప్పేసి మేము కార్మికులుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న కాక మొన్న గత 2 రోజుల క్రితం సమ్మె చేసినప్పుడు ఎమ్మెల్యే గారు మాట ఇచ్చింది, మీరు పాత పద్ధతిలో పని చేయండి అని. కానీ 2 రోజుల తర్వాత మీరు పుచ్చకట్లు తీసి పని చేస్తేనే మళ్ళీ పని చేయమని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పడం ద్వారా మళ్ళీ మేము ఖచ్చితం లేని పరిస్థితుల్లో మేము సమ్మె బాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్న పోటీ కార్మికులను తీసుకొచ్చి పని చేపిస్తే అడ్డుకున్నాము.